కడపడే వాడను జీవించు వాడను మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఏమన్నాడైనా ఆయన పలికిన మాట ఏం చెప్పబడుతుందండి ఇదిగో నేను మరణించిన వాడిగా ఉన్నాను కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడు ఆయన తర్వాతమ్మ మరియు మరణం యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ మాట పలుకుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా యుగ యుగములు జీవించువాడైన మరణం యొక్క పాతాలము యొక్క తాళపు చేతులు నా స్వాధీనములో ఉన్నాయి ఆమేన్ హల్లెలూయా యేసుక్రీస్తు వారు చూసి అనేకులు కూడా ఇష్టపడేవారుగా ఉంటారండి అనేకులు కూడా అనేకమైన ఆత్మలు కూడా భయపడే విధంగా ఉంటాయి ఒక దురాత్మ ఒక మనిషిని వేధిస్తున్న సమయాలలో యేసుక్రీస్తు ప్రభువారు చూసి ప్రభువా మాతో నీకే పనయ్యా ఇటెందుకు రాగలుగుతున్నావు ఈ ప్రాంతానికి ఎందుకు రాగలుగుతున్నావు మమ్మల్ని ఒకవేళ నరకములోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మలను కాపాడమని దురాత్మపు శక్తులు యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాయి హల్లెలూయా హల్లెలూయా అదే యేసుక్రీస్తు ప్రభువారిని దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు ఆయన దయ్యాలు చూసి వణికిపోతాయండి ఆమేన్ దురాత్మపు శక్తులు యేసుక్రీస్తును చూసి గడగడ వణికిపోతున్నాయట మాతో నీకే పనయ్యా అని మాట్లాడుతున్నాయి ఆమేన్ హల్లెలూయా మధ్యలో ఎవరు కదలకండి అమ్మా దురాత్మపు శక్తులు యేసును చూసి భయపడుతున్నాయి ఈరోజు నువ్వు దురాత్మలుగా భయపడే వ్యక్తిగా నేను చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఎదిరించగలిగే శక్తిని నీకు ఇచ్చాడు సమస్యలను ఎదిరించగలిగే శక్తినిచ్చాడు ప్రార్థించగలిగే బలమునిచ్చాడు నిత్య జీవానికి మార్గమును అనుగ్రహింపజేశాడు ఆయన చెప్పిన మాట ప్రకారముగా పరలోకములో నివాసాలు ఉన్నాయయ్యా నాయందు మీరు విశ్వాసం కలిగి ఉండండి అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పాడు కదా నాయందు మీరు విశ్వాసం ఉంచి వచ్చినాడు పరలోకం వెళ్ళబోతున్నాడు మీ కొరకై గృహాలు సిద్ధపరచవలసిన్నానని యేసు ప్రభువారు ప్రత్యక్షం చెప్పాడండి పరలోకము యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎంతైతే నిజమై ఉంటుందో ఆయన మరణించింది ఎంతైతే నిజమై ఉంటుందో ఆయన లేపబడితే ఎలాగైతే నిజమై ఉంటుందో పరలోకమే వెళ్ళి కూడా తిరిగి రానైనది కూడా అది నిజమై ఉంటుందో దేవునికి స్తోత్రం హల్లెలూయా అటువంటి మహాబహుడు ఆ పరిశుద్ధమైన దేవాది దేవుడు శరీరమును ధరించుకొని రక్త మాంసములతో పారివాడయుండి మనతో సహవాసం చేస్తున్నాడైనా పాపులతో సహవాసం చేస్తున్నాడైనా దేవునికి స్తోత్రగలు గాక హల్లెలూయా ఒక నీతి మార్గాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటించాడండి ప్రేమైన దేవుని బిడ్డలారా గ్రహించుకుందాం అధ్యక్షుడు నీ ఆత్మకు లేడు అధ్యక్షుడు నీ ఆత్మకు లేడు కాబట్టి నీ ఇష్టమైన వంకర మార్గాన్ని వెళ్ళిపోయావు ఇప్పుడు నీ ఆత్మకు కాపురి అయిన అధ్యక్షుడైన వాడికి నీకు పరిచయం చేశాడైన దేవుడికి స్తోత్రం హల్లెలూయా